కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో కాపు జేఏసీ నాయకులు వాసంశెట్టి యేసుదాస్ అధ్యక్షన పాత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 జనవరి 31లో తుల్లో జరిగిన కాపు ఐక్యగర్జన పేరుతో ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన కాపు సోదరి సోదరిమణులు సుమారు 10 నుండి 12 లక్షల మంది హాజరయ్యారని పాత్రికా సమావేశంలో తెలియజేశారు. ప్రీమియర్ కమిటీ చేసిన కాపుల గురించి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు కన్నబాబు గారిని, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని, అదేవిధంగా అంబటి రాంబాబు గారిని మరి ఏమైందని చెప్తా అడుగుతామని కమిటీ ఈ రోజుకైనా కమిటీ ఎక్కడన్నా కాపులు తెలగలో బల్జీలు వండర్లో కూర్చోబెట్టి పిలిచారా? ఎప్పుడైనా అడిగారా? ఏదైనా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడా లేదు. ఇది చాలా బాధాకరం. ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఆ ప్రభుత్వం చేసేది అంత తప్పని అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న పాలక పక్షం చెప్పి మరి ఈ రోజు మీరు చేసేది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మా సోదరులు ఏ పార్టీలో ఉన్నా ఏ పోర్ట్ ఫోలియోలో ఉన్నా మా కాపులు కోటాలు అనే ఓటాలు వచ్చే మీకు సీట్లు వచ్చే నెగ్గేరు అన్నది మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మరొకసారి అడుగుతా ఉన్నాం. కానీ పేద కాపుల్ని ఇలాగ పోలీస్ స్టేషన్లు అమ్మట ఆ రోజు పొట్టగాడక పనిలోకి వెళ్తే కానీ పొట్టగాడిన అతను విజయవాడ ట్రైన్ టికెట్ తీసుకుని ఒక రోజు అక్కడ ఉండి మళ్ళీ అటెండ్ అయ్యి మళ్ళీ మన్నాడు వస్తే ఎంత ఖర్చు అవుద్దని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదా మీకు తెలీదా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ జాతిని అది మేము అంతా జేఏసీ అంతా పిలిచి మీటింగ్కి రమ్మంటే 13 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఉపేతిన రావడం జరిగింది. ఆకల కేక కాపు జాతి కాపు తెలగ బలిజావు అంటారు కులాలకే. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈ కాపుల పేరున ఎవరైతే కాపుల కోటాలో చీటులు తెచ్చుకున్నారో 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు బట్టి ఈ కేసు ఏమైంది అన్నది ఈ రోజు అర్థం కాని పరిస్థితి. ఈ పొలిటీషియన్కి అందరికి కూడా పొలిటికల్ నాయకులందరినీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జాతి తరఫున. ఏ జాతితో అయితే మీరు ఈ సీట్లు పొందారో, ఏ జాతితో అయితే మీరు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అవుతా ఉన్నారో శాసనసభ్యులు అవుతా ఉన్నారో, ఆ జాతి కష్టం వచ్చి 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ వచ్చి అయితే ఈ రోజు కూడా ఏమైందనో పట్టించుకునే పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మోకంగా అడుగుతా ఉన్నాను, మీరు తుని కేసులు తీసేశామని పాలాభిషేకాలు చేశారు, ఎక్కడ తీసారో చెప్పాలని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. తుని కేసులు సెంట్రల్ కేసులు మాకు సంబంధం లేదన్నారు, కానీ రాష్ట్రం కేసులు ఈరోజు జనవరి 31, 2016 తుని రైలు సంఘటన జరిగిన ఒక్కరోజు కేసులే తీశారు తప్ప ఆకల కేక కంచం కొట్టింది కానీ ఆకల కేక అనేక ప్రాంతాల్లో కంచాలు కొట్టింది కానీ కొవ్వొత్తుల నిరసన కానీ అదేవిధంగా మా మహిళలు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన కేసులు కానీ నిరసన తెలియజేసిన కేసులన్నీ కూడా ఉన్నాయి. మోటార్ సైకిల్ ర్యాలీ పెడితే కేసు పెట్టారు, కారు ర్యాలీలు పెడితే కేసులు పెట్టారు, అలా 175 నియోజకవర్గాల్లో 13 జిల్లాల్లోని ఈరోజు కేసులు ఉన్నాయి. కానీ మసి పూసి మారేడికే చేసి కేసులు తీసేసామని చెప్పి అన్నారు. ఆ రోజు మేము అమలాపురంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు మేము వెళ్తే ఆ రోజు అమలాపురం నుంచి రాజమండ్రి నుంచి కారులో మమ్మల్ని అందరినీ తిప్పి ఆ రోజు మేము పోలీస్ స్టేషన్ ముట్టడించామని కేసు పెట్టారు. ఆ కేసు పడక అలాగే ఉంది. మీరు ఏ కేసులు తీశారన్నది స్పష్టం లేదు. నేను ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, తుని కేసు ఒక్కదానికే వచ్చింది మాకు ఆర్డర్స్ అని చెప్పారు. ఇదేంటిది, 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ఆ రోజు ఉద్యమానికి మద్దతు ఇచ్చారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నేను. మీరు చెప్పండి గుండెల మీద చేసి ఆ రోజు ఉద్యమానికి మీరు మద్దతు ఇచ్చారా లేదా? కాపులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారే, దాన్ని పక్కన పెట్టితే మరి అతనోడు తెలుగుదేశం పార్టీ 1000 కోట్లు ఇస్తానని చెప్తే మేము 2000 కోట్లు ఇస్తామని చెప్పారు, అది ఎక్కడైనా ఇచ్చారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. వారు 5% రిజర్వేషన్ ఇస్తే ఇది చట్టానికి విరుద్ధం అని చెప్పి తొలగించారు. చట్టాల గురించి నాకు తెలియదు కానీ మరి ఈరోజు పొరుగు రాష్ట్రంలో ఈబీసీ కింద రిజర్వేషన్ ఇస్తే
మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకే ఉన్నది కాపు నాయకులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. పార్లమెంట్ సభ్యులు కానీ మరి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. మరి ఏమి నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది. మరి ఈరోజు ఓబీసీలో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాల్లో మా 5% మాకు ఇచ్చుంటే ఈరోజు కాపు తెలగ బలిజా వంటి కులాలకే సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చిండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 20,000 ఉద్యోగాలు నష్టపోయాం ఈ 2 సంవత్సరాల్లో మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీకు కాపు ఐక్య గజ్జనికి సుమారు 10 నుంచి 12 లక్షల మంది వచ్చినట్టుగా మీ అందరికీ తెలుసున్న ఇష్యూ అది. మరి కాపు ఐక్య గజ్జన మాకు ఇచ్చిన హామీ కోసం ఆ రోజు కాపులందరూ సంఘీభావం తెలియజేసి గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు పిలుపు మేరకు ఆ రోజు రావడం జరిగింది. మరి ఇవాళకి 5 సంవత్సరాల 1 మాసం అయింది. కరెక్ట్గా 5 సంవత్సరాల 1 నెల అయింది. మరి నిన్న 2వ తారీఖుని రైల్వే కేసుల గురించి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు 41 మందికి. అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న కాపు పొలిటీషియన్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి అందరూ అన్ని పార్టీల పొలిటీషియన్ కూడా ఆ రోజు స్టేజ్ మీద రావడం జరిగింది. ఆ పార్టీ పార్టీ కాదు ఈ రాష్ట్రంలో ఉన్న కాపు తెలగ బలిజా వంటరి 300 కాపుతో సహా ఆ రోజు వేదిక మీదకి వచ్చి సంఘీభావం తెలియజేశారు. కానీ ఈరోజు ఆ నాయకులు అందరూ ఆ రోజు వేదిక మీద ఉన్నారు కానీ అమాయక ప్రజల్ని రైల్వే కేసుకు పిలవటం అన్నది చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాపుల కోటాలో ఓటాలు తెచ్చుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్ర మంత్రులు అన్ని పార్టీల్లోని కూడా ఓటా ఎలా వస్తుంది ఓటా ఎలా వస్తుంది అన్నది ఒకసారి గమనించాలా. గత ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు జరిపించి సుమారు 1000 కేసులు 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ఎందుకు గెలవ ఇప్పలేదంటే కేసుల కోసం భయపడుతున్నాం అనుకుని మీరు అనుకోవచ్చు. మేము భయపడవలసిన అవసరం లేదు. మేమేం టెరరిస్టులం కాదు. విదేశాల నుంచి అసలే రాలేదు. మేము కూడా భారతీయులు స్వాతంత్రంలో భాగస్వాములు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ప్రభుత్వాలకి. మేము టెర్రరిస్టులు కాదు. మేమే తప్పు చేయలేదు. కానీ ఈరోజు అమాయకుల్ని రైల్వే కేసు పిలవటం అంటే చాలా బాధాకరంగా ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసమంటే ఆ రోజు పాలకపక్షం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇది కాపులు చేసిన పని కాదు అని. ప్రతిపక్షం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపులు అటువంటి వాళ్ళు కాదు కాపులు చేయలేదని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పాలకపక్షం కూడా కాపులు చాలా సమయలు కాపులు ఇటువంటి పనులు చేయరని మీరు చెప్పారు పత్రికా ముఖంగా. మరి ఈరోజు కాపులను ఏ రకంగా పిలుస్తున్నారు స్టేషన్కి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈరోజు మీరు చెప్పిన మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే సాక్ష్యం. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు సాక్ష్యం. కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు పరిపాలిస్తున్న వాళ్ళు కూడా మేం కాదని చెప్తే సిఐడి వాళ్ళు మరి ఈరోజు శేషుని పిలిపించడం అమాయకుల్ని 41 మందిని కేసు పెట్టారు. దానిలో సుమారు 10 మంది ఉద్యమంలో నాయకులు ఉన్నాం మేము పెట్టారు సంతోషం. కానీ చాలా మంది ఆ రోజు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మరి అందరినీ పెట్టాలి కదా. పెట్టవలసి వస్తే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు కదా. పేద బలహీన వర్గమైన బలహీనమైన కాపులను పెట్టి మరి విజయవాడ తిప్పడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే మరి 41 మందిలో 31 మంది రెక్కాడితే డొక్క అన్న వాళ్ళు వ్యవసాయం కూలీలు వాళ్ళకి ఏమీ తెలియదు. దాంట్లో వికలాంగులు ఉన్నారు ముసలివాళ్ళు ఉన్నారు వారిని కూడా పెట్టారు. వారు 31 మంది తరపుని కూడా నేను వకాలత తీసుకుని వారికి ఒక భరోసా ఇస్తున్నాను ఈ పత్రిక ముఖాంతరంగా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే వారు రోజు కోర్టులంపడ తిరగాలంటే
వారి ఇంటి దగ్గర పశువులు ఉన్నాయి, మరి రోజు పనిలోకి వెళ్ళాలా? వారి 31 మంది చొప్పున నేనే ప్రెస్ లోకాలతో తీసుకుని వాళ్ళ తరపున నేను అటెండ్ అవుతానని చెప్పి పత్రికా ముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తా, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAS, doctors. We call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.